కొంతమంది ఈ పడి లేచి పడి లేచి ఇక రాజీ పడిపోతారు. ఇక మనల్ల కాదులే, మనల్ల కాదులే, అటు ఇటు కాకుండా ఎందుకు ఇక ఈ పాపంలోనే కొనసాగుదాం అనుకుంటారు వాళ్ళు. ఇక పాపంలో రాజీ పడిపోయారు. నువ్వు అలా ఉండకూడదు, నీ వంతు పోరాటంలో వచ్చేయి. మారు మనసు బాప్తీసం అనేది కొన్ని నిమిషాల్లో అవుతుందేమో, కానీ ఏసయ్య పోలిక నీలోకి రావడానికి కొంత టైం తీసుకుంటుంది. కానీ ఒకటి మాత్రం నిజం, ఖచ్చితంగా ఆయన స్వారూప్యం నీలో ఏర్పడుతుంది, ఏర్పరుస్తాడు. కాబట్టి ప్రయత్నాలు విరమించొద్దు. అవరోధాలను అడ్డగించినటువంటి అవరోధాలను బట్టి భయపడద్దు. లే, నీ సేవా జీవితానికి వచ్చే అవరోధాలను బట్టి నువ్వు కృంగిపోవద్దు. అవరోధాలు వస్తున్నాయంటే గొప్ప కార్యాలు నీ ముందున్నాయని అర్థం. అడ్డుబండలు వస్తున్నాయి, గట్టి దెబ్బలు తగులుతున్నాయంటే బలమైన ఉద్యమం నీ నుండి ఉంది అని అర్థం. అవును, కాయలు ఉన్న చెట్టుకి రాళ్ళు కొడతాడు ఎవడైనా, కాయలు లేని చెట్టుకి రా ఎవరేస్తారు? సైతానగాడు గదిలి నిన్ను అడ్డుకుంటున్నాడు అంటే మొత్తానికి నీ వల్ల వాడికి ఏదో సెగ తగిలే అవకాశం ఉంది. అందుకే అడుగడుగుని అడ్డుపడుతున్నాడు వాడు. డోంట్ వరీ, తెగించు, ధైర్యం చేయి, ప్రయత్నం మానొద్దు, మళ్ళా మళ్ళా ప్రయత్నించు, తప్పకుండా దేవుడు కార్యం చేస్తాడు. ప్రార్థన చేద్దాం. ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళలో ఒక పిలుపు పిలుస్తున్నాను. పనికిమాలిన పనులు చేయడానికి తెగించా, యేసు ప్రభువును నమ్మి ఆయన రక్తంలో పాపాలు కడుక్కోవడానికి ఇంకా ఆలోచన ఎందుకు?